సజ్జల రామకృష్ణారెడ్డి గారి అరెస్టుకు రంగం సిద్ధం అంటూ చంద్రబాబు నాయుడు గారి భజన మీడియా ఓ హంగామా వీరంగాలు వేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారట. ఏజెంట్లని ఆయన ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో, సూచనలు చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రతిపక్షాల కుట్రల ఉపోహకాలు బాగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి కౌంటింగ్ దగ్గర ఎవరూ కూడా ఒక సాదాసీదాగా ఉండొద్దు, మీరు గట్టిగా వ్యవహరించాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేసి, ఎందుకంటే తప్పుడు పనులు అనేటువంటివి అలవాటు అయిపోయినటువంటిది. ఇదేమైనా కొత్త, ఆయన కొత్తగా మాట్లాడారా? ఓటుకు నోట్లతో ఉన్నటువంటి కేసుల్లో మీ ఉన్నటువంటి ఇది వాస్తవం కదా? లేదు, గెలిచినటువంటి అభ్యర్థులను 23 మందిని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి ఇది మీకు తెలియదా? 50 లక్షల దొంగ ఓట్లు జాయిన్ చేసినటువంటి చరిత్ర మీకు లేదా? ఆధారాలతో సహా గతంలో ఇదైంది, రుజువైంది కదా? లేదు, మంగళగిరిలో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి దొంగ ఓట్లు జాయిన్ చేసినటువంటి చరిత్ర లేదా? ఇలా మొత్తం అసలు అక్రమ మార్గాల్లోనే రావాలనేటువంటి ఒక దుష్ట సంకల్పంతో చేస్తున్నటువంటి మీ చర్యలు బాగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, రేపు మీరు దేని మీద ఆశలు పెట్టుకున్నారు? ఒకవైపు రాష్ట్రంలో ఓట్ల కొద్దీ ఓట్లుంటే అదేదో పోస్టల్ బ్యాలెట్ అదే పెద్ద గెలుపుని నిర్ణయించేదిలాగా, దాంట్లో దొంగ ఓట్లు 1 లక్షకు పైగా దొంగ ఓట్లు జాయిన్ చేసి ముందు చెప్పిందేమో 4 లక్షల పైచిలుకు పోస్టల్ బ్యాలెట్ అన్నారు. ఇప్పుడు ఏకాఏకన అటెస్టేషన్ అధికారి యొక్క అటెస్టేషన్ లేకపోయినా కూడా, సీల్ లేకపోయినా కూడా ఎవడో సంతకం పెట్టి వేసినటువంటి ఓటుని కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పని టీడీపీ లెటర్ ఇవ్వటం, దాన్ని వెంటనే ఈసీ ఓకే అని చెప్పని తలవపడం, ఇలాంటి దగుల్బాజీ రాజకీయాలు చేస్తూ ఉంటే వాటి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి వా పార్టీకి దిశానిర్దేశం చేస్తున్నటువంటి దీన్ని దాని మీద ఇళ్ళు కేసు పెడుతున్నారు. అంటే ఏది రెచ్చగొట్టేటువంటి చర్యల మీద చర్యలు యాక్షన్ తీసుకోవాలి అని అంటే ముందుగా ఎవరి మీద తీసుకోవాలి? చంద్రబాబు నాయుడు గారి మీద తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ మీద తీసుకోవాలి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపండి, నరకండి, తన్ని తరమండి అని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసింది ఎవరు? బహిరంగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పని ఎన్నికల కమిషన్కి అటు వైసీపీ పార్టీ తరఫున ఫిర్యాదులు ఎందాయి, సామాజిక సంస్థల నుంచి ఫిర్యాదులు ఎందాయి, దాని మీద ఇంతవరకు చర్యలు అనేటువంటివి లేవు. వాటి మీద చర్యలు లేవు కానీ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించండి, ఇలా మోసాలు జరిగేటువంటి చరిత్ర ఉంది వాళ్ళకి కాబట్టి, దౌర్జన్యాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు మెతగ్గా వ్యవహరించొద్దు అని దిశానిర్దేశం చేస్తే అది రెచ్చగొట్టే వ్యాఖ్యం. ఇదే కనుక ఇలా ఈ రకం ఇప్పటికే ఈసీ యొక్క పక్షపాత వైఖరి ప్రతి కోణంలో కూడా ఇప్పటికే బయటపడింది. యావత్తు దేశం, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, యావత్తు దేశంలో ప్రజాస్వామ్యవాదులు, న్యాయవాదులు, న్యాయ కోవిదులు, సామాజికవేత్తలు అందరూ కూడా ఈసీ యొక్క పక్షపాత వ్యవహార శైలిని జాగ్రత్తగా గమనిస్తున్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులను పురంధేశ్వరి గారు ఇచ్చినటువంటి లేఖ మీద మీరు ట్రాన్స్ఫర్ చేసిన దరిమల మీరు ఎవరినైతే శుద్ధపూసలని చెప్పని నియమించారో అక్కడే వాళ్ళ యొక్క సహకారంతోనే పెద్ద ఎత్తున అల్లర్లు పీటరేగిపోతే ఇంతవరకు ప్రజలకి దాని మీద వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, వాళ్ళ మీద సరైనటువంటి చర్యలు తీసుకున్నటువంటిది లేదు. ఎన్నిక లా కమిషన్ సూచనల ప్రకారంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించవలసిన తీరు, పోలీసు అధికారులు ఎవరైనా సరే ఎన్నికల సమయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వారిని విధుల నుంచి పూర్తిగా తప్పించేటువంటి చర్యలు తీసుకోవాలని చెప్తుంటే కేవలం ట్రాన్స్ఫర్తో చేతులు దులుపుకున్నారంటే దీన్ని ఏమని చెప్పని అనుకోవాలి. ఫిర్యాదులు అనేకం వైసీపీ గారి నుంచి ఇతర సంస్థల నుంచి వస్తే వాటిని దాఖలు చేసి కేవలం టీడీపీ వారు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద మాత్రమే తక్షణమే స్పందించేటువంటి చర్యల్ని ఏమనుకోవాలి? గతంలో దేశంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఈసీ నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో అటెస్టేషన్ లేకపోయినా
స్టాంపు లేకపోయినా ఎవడో ఒక పోస్టల్ బ్యాలెట్ పేరుతో వేసినటువంటి పోస్టల్ ఓట్లన్నీ కూడా వాటన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. అది కూడా ఎప్పుడు? ఎన్నికల నియమావళి మీరు ముందు ప్రకటించారు. పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు జరగడానికి ముందు కనుక ఆ ప్రకటన వచ్చి ఉంటే పోనీ, కొంతవరకు దాన్ని మనం వేరే రకంగా అనుకోవచ్చు. కానీ పోస్టల్ బ్యాలెట్ కుట్ర జరిగిపోయిన తర్వాత, ఆ తర్వాత మీకు టీడీపీ నుంచి లెటర్ వెళితే దాని మీద మీకు స్పందించేటువంటి తీరుని దీన్ని ఏమనాలి? సో ఇలాంటివి ఇవాళ అసలు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేనటువంటి విధంగా అతి దారుణంగా యావత్ భారతదేశంలోనే ఇంతవరకు ఎన్నికల కమిషన్ చరిత్రలో లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత శోచనీయం. కాబట్టి ప్రజాస్వామ్యవాదులు కానీ న్యాయం పట్ల నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా దీన్ని సహించరు. రచ్చకొట్టేటువంటి ధోరణులతో పాల్పడుతుంది మీరు, మోసాలు కుట్రలకు పాల్పడుతున్నటువంటి వారు మీరు. ఇవాళ మీరందరూ కూడా వ్యవస్థలు రాజకీయ నాయకులు ఏకమై ఏదో చేయాలనుకుంటే దానివల్ల జరిగేది లేదు, ఒరిగేది లేదు. మీరంతా ఏక్ దిన్ కా సుల్తానులు, లాస్ట్ ఎంపరర్స్, చరిత్ర చెత్తపుట్టలో కలిసిపోయేటువంటి వాళ్ళు. కాబట్టి అనవసరమైనటువంటి అత్యుత్సాహం కనుక ప్రదర్శించినట్లయితే దానికి రేపు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.